Hi friends, Excel lo hyperlink ela create cheyali, dani ela open cheyali, dani valla upayoga emti. Okay, dani gurinchi ee video lo chuddam. Okay, first example. Ippudu nenu edana folder create chesanandi, aa folder ki nenu povalante a drive lo undo vellala, aa drive ki elli aa folder click chesi andulo sub folder undu ankonde, aa sub folder click cheyali. Ledante ne status gaani, ledante na my na logos gaani, ledante client status gaani unne anko prathi saari nenu akkadiki vellalandi. అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఈ ఎక్సెల్ లో హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం అంటే మనకు ఉపయోగం మనకి అవసరమైనప్పుడల్లా జస్ట్ ఆ లింక్ క్రియేట్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఆ లొకేషన్ కి వెళ్ళిపోతాం ఆ పాత్ కి వెళ్తాం డైరెక్ట్ గా ఏదైతే స్టేటస్ డైలీ అప్డేషన్ ఉంటుందో అది ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా అది ఎలాగో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఇన్సర్ట్ అనేది బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హైపర్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ డిఫాల్ట్ గా ఏదైనా డ్రైవ్ ఉందనుకోండి మీరు ఆల్రెడీ ఏదైతే ఫోల్డర్స్ యూజ్ చేస్తున్నా ఆ డ్రైవ్ ఓకే లేని పక్షాన సో ఈ ఫోల్డర్ ని క్లిక్ చేసి ఈ డ్రైవ్ ని క్లిక్ చేయండి కనెక్ట్ అయిపోతుంది సో కనెక్ట్ అవుతుంది ఇట్లా సో ఇప్పుడు ఇదేంటంటే నేను ప్రాజెక్ట్ అనే నేమ్స్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి పెట్టానండి నేను ఇప్పుడు ఒక ఈ ఫోల్డర్ లోకి వెళ్ళాలి ఏది ప్రాజెక్ట్ అనేది సో క్లిక్ చేయండి సారీ సో ఇక్కడ క్లిక్ చేయండి ప్రాజెక్ట్ సో చూడండి క్రియేట్ అయింది సో మనం అట్లాగే ఇవన్నీ క్రియేట్ చేద్దాం ప్రాజెక్ట్ లో ప్రొడక్షన్ నేను ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ ఏంది నేను డైలీ ప్రొడక్షన్ చేస్తున్నా అండి నాకు ఒక నా టీఏ లో ఒక ప్రొడక్షన్ లో నా స్టేటస్ ఇచ్చాడు నాకు టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్ అనేవి నేను అందులో కాపీ చేసుకున్నాను నాకు డైలీ స్టేటస్ నేను ఎన్ని అప్డేట్ చేశాను ఎన్ని కంప్లీట్ చేశాను అనేది ఉంది సో ఇక్కడికి వెళ్ళేసి ప్రాజెక్ట్ స్టేటస్ డైలీ సో క్లయింట్ విజిటింగ్ వచ్చాడండి ఆయనకి నేను ప్రోగ్రెస్ అనేది ఇవ్వాలి అది ఎలాగ ప్రతిసారి నేను ఓపెన్ ఫోల్డర్కి వెళ్ళి అట్లా చూపించడం బాగోదు కదండి ఎక్సెల్ లో క్రియేట్ చేసి పెట్టడం డైరెక్ట్ గా మా క్లయింట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ గ్రాఫ్ అనేది చూపించవచ్చు సో అది కూడా క్లిక్ చేద్దాం ప్రాజెక్ట్ స్టేటస్ క్లయింట్ ఓకే లోగో ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లోగో చూపించాలన్నా కానీ ఏదో ఇది కూడా క్రియేట్ చేద్దాం ప్రాజెక్ట్ లోగో ఇందు లేదని కనుకో క్లిక్ చేయండి సో ఈ విధంగా మనం హైపర్ లింక్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు అది ఎలా ఓపెన్ చేయాలంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని ఒకసారి బటన్ ఎగ్జాంపుల్ నాకు ప్రాజెక్ట్ అండ్ ఫోల్డర్ కావాలండి ఆ లొకేషన్కి వెళ్ళాలి సో క్లిక్ చేయండి చూడండి ఆ లొకేషన్ కి వచ్చేసిన డి డ్రైవ్ ఈ డ్రైవ్ ప్రాజెక్ట్ అందులో ఏమైతే ఫోల్డర్స్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ లో నా ఫోల్డర్కి వెళ్ళాలండి ఇక్కడ క్లిక్ చేయండి ఆ ప్రొడక్షన్ అండ్ ఫైల్ లో ఏమున్నాయి మాన్యువల్ టెస్టింగ్ అనేది ఒక ఫోల్డర్స్ ఉన్నాయి ఏదన్నా ఏవైనా ఉండొచ్చు అండి సో నెక్స్ట్ ఇక్కడ డైలీ స్టేటస్ అని ఉంది సో డైలీ స్టేటస్ క్లిక్ చేయండి చూడండి డైలీ స్టేటస్ ఓపెన్ అయింది నేను ఈరోజు ఏది చేశాను నా టాస్క్ ఏంటి నా కౌంట్ ఏంటి నేను సబ్మిట్ చేసిన కౌంట్ నేను ఏ టైంకి స్టార్ట్ చేశాను ఏ టైంకి ఎండ్ చేశాను ఈ విధంగా యూజ్ అవుతుంది అండి చాలా టైం సేవ్ అవుతుంది సో నెక్స్ట్ నేను క్లయింట్ వచ్చాడండి క్లయింట్ విజిటింగ్ వచ్చినప్పుడు నేను ఆయనకి స్టేటస్ అనేది చూపించాలి సో వాళ్ళ టార్గెట్ వచ్చేసి మంత్లీ 1000 అండి ఎగ్జాంపుల్ నేను మై జూలై అనే మంత్ లో 500 సబ్మిట్ చేశాను అది ఏ విధంగా ఆగస్ట్ సెప్టెంబర్ 600 టోటల్ ఇన్ అండి సో ఆ విధంగా గ్రాఫిక్స్ ఈ విధంగా చూపించవచ్చు క్లయింట్ వచ్చినప్పుడు నేను ప్రతిసారి ఫోల్డర్కి వెళ్ళి అది క్లిక్ చేసి ఏరో ఫోల్డర్ ఫోల్డర్ వైజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈ లింక్ అనే క్లిక్ చేయనే నా స్టేటస్ అనేది ఓపెన్ అయిందండి చూడండి టార్గెట్ జూలై ఆగస్ట్ నేను ఎంత నా గ్రాఫిక్ అనేది పెరుగుతా పోయింది అండి చూడండి 500 600 600 800 సో ఈ విధంగా క్లయింట్ వచ్చినప్పుడు చూపించడానికి ఈజీ అవుతుంది సో అదే విధంగా నేను లోగో అండి నా కంపెనీ లోగో అనుకుంది ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి సో ఈ విధంగా లోగో ఓపెన్ అయింది లోగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఓన్లీ ఈ పర్పస్ కే కాదండి ఈవెంట్ ఇది ఏవైతే సైట్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నారో లేదంటే డేటా మీద వర్క్ చేస్తున్నారో ఇన్ ఆఫీసులలో కూడా మోస్ట్ ఆఫ్ పర్సన్స్ కి ఇది యూజ్ అవుతుంది అండి ఈవెన్ సైట్ ఇంజనీర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ తీసుకుంటున్నారు అనుకుంటే లైట్ కానీ లైట్ కి సంబంధించిన బిల్డింగ్ లో ఏవైతే లైట్స్ ఉన్నాయో అది ఏ ప్రొడక్ట్ అనే దాని గురించి ఒక హైపర్ లింక్ క్రియేట్ చేసామనుకోండి ఒక ఇమేజ్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అసలు అది వోల్టేజ్ ఎంత ఫ్రీక్వెన్సీ ఎంత రేటింగ్ ఎంత దాని మ్యానుఫ్యాక్చర్ ఇవన్నీ ఉన్నాయి ఒకే పీడిఎఫ్ లో సేమ్ ఉన్నాయి అనుకోండి జస్ట్ ఇక్కడ హైపర్ లింక్ క్రియేట్ చేస్తే క్లిక్ చేయండి దాని డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతుందండి ఈ విధంగా మనం హైపర్ లింక్ ని క్రియేట్ చేయవచ్చు అది ఈ విధంగా మనకి హైపర్ లింక్ అనేది ఉపయోగపడుతుంది ఓకే
ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.